ఒక బాధాకరమైన విషయం చెప్పుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఈరోజు తెలుగుదేశం పార్టీలు ఇన్ని మాట్లాడతారు, కనీసం కోవిడ్లో బయటికి లేని రాలేని పరిస్థితి, కేవలం జూమ్కి పరిమితమైన వీళ్ళు, జూమ్ ఛానల్కి పరిమితమైన వీళ్ళు, హైదరాబాద్ ఇల్లు దాటి రాని వీళ్ళు, వేలాది మంది మా అధికారులు, ఈ ప్రభుత్వ ఈఈలు, జేఈలు, ఎస్సీలు, ఈఎన్సీలు, కోవిడ్ ఉన్నా సరే దాంట్లో కూడా పైబడి వయసు పైబడిన 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరు ఉన్నప్పటికీ కూడా పోలవరం మీద ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న ఒక ఆలోచనతో కోవిడ్ని సైతం లెక్క చేయకుండా పనిచేసి దాదాపు పోలవరం సంబంధించి ఈల్ని కోల్పోయాం అధ్యక్ష, డీల్ని కోల్పోయాం అధ్యక్ష, అనేక మంది అక్కడ ఉన్న పనిచేసే సిబ్బందిని కోల్పోయాం అధ్యక్ష. ఇన్ని పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇది చేయకుండా ముందుకు వెళ్ళటం అధ్యక్ష, కానీ అన్నీ పూర్తి చేసుకుంటా క్రమం తప్పకుండా వస్తూ ఉంటాయి అధ్యక్ష. ఈరోజు మనకి ఒక అదీగాక అధ్యక్ష, ఈసారి ఫ్లడ్స్ కూడా చూసుకుంటే అధ్యక్ష నిజంగా ఒక నానుడు ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఉన్నింది, తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికే సెట్ అయినది. ఏంటంటే రాజు మంచివాడు అయితే, రాజు మనసున్నవాడు అయితే ఆ ప్రకృతి, ఆ భగవంతుడు కూడా సహకరిస్తారు, వర్షాలు బాగుపడతాయి, సస్యశ్యామలంగా ఉంటారని చెప్పేదానికి గతంలో 1994 నుంచి 2004 దాకా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన డ్రాట్ కానీ అన్నీ కూడా చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధ్యక్ష మొత్తం కూడా ఏ విధంగా రాష్ట్రం సస్యశ్యామలమైందో, ఏ విధంగా వర్షాలు పడినాయో, ఏ విధంగా రైతులు సంతోషంగా ఉన్నాయో అందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ 2014 నుంచి 2019 తర్వాత దౌర్భాగ్యం, మళ్ళీ చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కరువు కాటకాలతో నీళ్లు లేక వర్షాలు పడక ఎన్ని ఇబ్బందులు పడతా ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ప్రతి ఒక్క డ్యాము రికార్డులు బద్దలు కొట్టాం అధ్యక్ష. ఈ డ్యాంలో నీళ్లు లేవు అనే విధంగా కూడా ప్రతి ఒక్క డ్యామును కూడా నింపుకుంటూ వర్షాలు సకాలంలో పడుతూ వర్షాలు నిండుకోబడుతూ అట్లాంటి తరుణంలో అధ్యక్ష 2019లో అధ్యక్ష గోదావరిలో దాదాపు 13.95 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ని, హైయెస్ట్ ఫ్లడ్ని చూసాం అధ్యక్ష. 2020లో 23 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ని చూసాం అధ్యక్ష. 2021లో కూడా దాదాపు 11 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ని చూసాం అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మనం చెప్పుకోవాల్సింది ఒక ఇది ఉందక, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మేధావులు అందరూ కూడా పోలవరం డ్యామ్ కట్టేటప్పుడు ఎంత చిత్తశుద్ధితో వాళ్ళు కట్టారు, వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఈరోజు ఎంతవరకు నష్టపోతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఈ డ్యామ్ ఎందుకు ఆలస్యమైంది, ఎవరు చేసిన పొరపాటు అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష పోలవరం డ్యామ్కి అధ్యక్ష ఎక్కడైనా మామూలుగా ఏమైనా డ్యామ్స్ కట్టేటప్పుడు స్పిల్వే డ్యామ్ కనెక్ట్గా ఉంటుంది అధ్యక్ష, కానీ ఇక్కడ స్పిల్వే సెపరేట్గా ఉంది, మనకి డ్యామ్ సెపరేట్ అధ్యక్ష. మామూలుగా ఎవరైనా ఒక కాఫర్ డ్యామ్స్ను కట్టేటప్పుడు ఇక్కడ అధ్యక్ష వాటర్ని, స్పిల్వేని పూర్తిగా మనం కట్టి స్పిల్వేలో నుంచి వాటర్ని డైవర్ట్ చేసి అప్రోచ్ ఛానల్ ద్వారా తర్వాత కాఫర్ డ్యామ్స్ని రెండుని కంప్లీట్ చేసిన తర్వాత డ్యామ్ని మనం కట్టాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష 2018 కల్లా ఏ విధంగా కాఫర్ డ్యామ్ని క్లోజ్ చేసేసి పెట్టేసి డైవర్షన్ ద్వారా వెళ్ళిచ్చేసి కనీసం ఒక ఇల్లు ఇవ్వకుండా ఇల్లు వాళ్ళని ముంచేసి ఈరోజు కట్టాలని ఒక ఆత్రంతో, ఒక తప్పిదంతో, ఒక ప్లానింగ్ నిర్లక్ష్యంతో ఈరోజు ఏం చేశారు అధ్యక్ష, కొంత స్పిల్వే కట్టారు, కాఫర్ డ్యామ్ అని దాదాపు 2 కిలోమీటర్లు ఉండాల్సిన అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ చూస్తే అధ్యక్ష అటు ఒక 400 మీటర్స్ వెంట్, ఇటు ఒక 400 మీటర్స్ వెంటతో దాదాపు 26 మీటర్లు లేపేశారు అధ్యక్ష. ఏది ఇన్కంప్లీట్? ఈరోజు మనం వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఖచ్చితంగా మనం స్పిల్వేని కంప్లీట్ చేసి వాటర్ని డైవర్ట్ చేసి కాఫర్ డ్యామ్ని క్లోజ్ చేసుకొని ఈరోజు పూర్తి చేసుకోవాలా అని ఒక ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చే తరుణంలో అధ్యక్ష దురదృష్టవశాత్తు 2020 వీళ్ళు చేసిన తప్పిదం, వీళ్ళు చేసిన అనార్గనైజ్డ్ ప్లానింగ్ వల్ల అధ్యక్ష 20 లక్షల క్యూసెక్స్ ఆఫ్ ఫ్లడ్ అధ్యక్ష, 22.16 లక్షల క్యూసెక్స్ ఆఫ్ ఫ్లడ్ని 2020లో మనం చూడటం జరిగింది అధ్యక్ష, నవంబర్ ఆ టైంలో, అదే సెప్టెంబర్ ఆగస్ట్ టైంలో. అయితే అధ్యక్ష ఏదైతే 2 కిలోమీటర్లో పోవాల్సిన నది అంటే ఈ 20 లక్షల క్యూసెక్స్ ఆఫ్ ఫ్లడ్ అధ్యక్ష 2 కిలోమీటర్లో పోవాల్సిన వాటరు వీళ్ళు చేసిన తప్పిదం వల్ల 300 మీటర్స్ అంటే దాదాపు 30% గ్యాప్లో పోవాల్సిన టైంలో వెలాసిటీస్,
నార్మల్గా 2.53 మీటర్స్ పర్ సెకండ్ ఉండే వెలాసిటీ 30కి రైజ్ అవటం వల్ల అధ్యక్ష దాదాపు దానివల్ల వీళ్ళు కట్టిన డయాఫ్రమ్ వాల్ కానీ కింద డౌన్ స్ట్రీమ్లో కాఫర్ డ్యామ్ కానీ పూర్తిగా దాదాపు పార్షియల్ డ్యామేజ్ జరగటం జరిగింది అధ్యక్ష. ఏదైతే డౌన్ స్ట్రీమ్ కానీ ఇది ఈరోజు తర్వాత దాన్ని యాక్చువల్గా అధ్యక్ష ఈ ప్రభుత్వం అన్నీ ప్లానింగ్ చేసుకొని నిజంగా అట్లాంటి తప్పిదం వీళ్ళు కానీ చేయకుండా ఉంటే ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా 2021 కల్లా పూర్తి చేసుకొని 2022కి ఖరీఫ్కి నీళ్ళు ఇస్తామన్న సహకారం ఇప్పటికి పూర్తయి పోలవరాన్ని మనం పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి అంకితం చేయాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు చేసిన తప్పిదం వల్ల ఈ రాష్ట్రానికి శాపంగా మారిందని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆడ అయిన తర్వాత అధ్యక్ష దాదాపు మా అధికారులు అనేక సార్లు పీపీఏ మీటింగులు పెట్టాం, డీడీఆర్పి మీటింగులు పెట్టాం. ఈరోజు మీటింగులు పెట్టిన తర్వాత ఎందుకంటే అధ్యక్ష ఈవెన్ సిడబ్ల్యూసి కానీ డీడీఆర్పి కానీ పీపీఏ కూడా ఏంటంటే అధ్యక్ష అక్కడ జరిగిన స్కవర్ అనేది డయాఫ్రమ్ వాల్స్ కవరింగ్ అనేది ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైం అధ్యక్ష. సో వాళ్ళకి డిజైన్స్ దాదాపు సంవత్సరం నుంచి ఎప్పటికెప్పటికీ 10 రోజులకి 15 రోజులకి మా వాళ్ళు అడిగిన డిజైన్స్ అన్నీ ఇస్తున్నప్పటికీ కూడా అధ్యక్ష ఇంకా కూడా దానికి సంబంధించి డౌన్ స్ట్రీమ్లో కాఫర్ డ్యామ్ దాదాపు 150 అడుగులు వెడల్పున 100 అడుగులను దిగువన స్కవర్ అవటం జరిగింది అధ్యక్ష. ఈరోజు డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని పూర్తి చేసుకొని తర్వాత డయాఫ్రామ్ వాల్ని రెక్టిఫై చేసుకొని డ్యామ్ కట్టాల్సిన పరిస్థితి. ఈరోజు సంవత్సరం నుంచి మా అధికారులు అందరూ కూడా అనేక సార్లు రివ్యూలు పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పినప్పటికీ కూడా అనేక సార్లు ఐఐటీలో నుంచి సీనియర్స్ని వెట్టింగ్ చేయించాం, అందరి దగ్గర నుంచి వెట్టింగ్ చేయించి తిరుగుతా ఉన్నాం అధ్యక్ష. కానీ ఈసారి మొన్న ఏదైతే ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేంద్ర మంత్రి గారిని కూడా మొన్న పోలవరం విజిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీ సెంట్రల్లో నుంచి మాకు డిజైన్స్ వల్ల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, మేము ఏ డిజైన్స్ ఇచ్చినా కూడా ఏది కూడా రావట్లేదని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతే దీన్ని తొందరగా పూర్తి చేయాలంటే ఖచ్చితంగా మీ అందరి దగ్గర సహకారం కావాలి అని చెప్పి షెకావత్ గారిని గట్టిగా అడిగిన తర్వాత షెకావత్ గారు లేదు 15 రోజులు నేను మీటింగ్ పెట్టి ఖచ్చితంగా మీకు డిజైన్స్ అప్రూవల్ చేస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే మొన్న 16వ తారీఖున మానే అధికారులను వాళ్ళ అధికారులు సెక్రటరీ కానీ ఈఎన్సీ గారు కానీ అక్కడున్న అధికారులను కూడా పీపీ అందరూ కూడా కూర్చొని జరిగింది అధ్యక్ష. జరిగిన తర్వాత కేంద్ర మంత్రి గారి సమక్షంలో డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవాలని చెప్పి ఒక ఇది రావటం జరిగింది. ఇంకో 10-15 రోజుల లోపలే డయాఫ్రమ్ వాల్స్ కవరింగ్ది కూడా ఏ విధంగా మీరు ఇది తీసుకోవాలని ఒక ప్లానింగ్ కూడా ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఇది వచ్చిన వెంటనే అధ్యక్ష తొందరగానే మాకు ఆ డిజైన్స్ రాగానే దాన్ని పూర్తి చేసే డ్యామ్ని పూర్తి చేసే దీంట్లో ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేది అధ్యక్ష ఎవరి వల్ల ఈ డ్యామేజ్ జరిగింది, ఎవరి వల్ల ఈ ప్లానింగ్ లేకుండా ఈరోజు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది, ఈరోజు ఎవరి వల్ల ఈ డ్యామేజ్ వల్ల ఈరోజు ఎవరికి వల్ల ఈ ప్రభుత్వానికి నష్టం వస్తుంది, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నారు అధ్యక్ష.